512 at the rate of Excel Foundation. Learn methods with Suresh Babu. HGT की संबंधी Science, Social, Maths method तरह School Assistant Biology की संबंधी method आधार क्लास रूपंद सो HGT की संबंधी विषया HGT method की संबंधी वालू స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించిన మెథడ్ గురించి విషయాలు వచ్చినప్పుడు నేను చెప్తాను. వారు ఆ విషయాలు ఫాలో అయితే సరిపోతుంది. గత సెషన్లో మనం లక్ష్యాల యొక్క లక్షణాలు, ప్రయోజనాలు, లక్ష్యాల వర్గీకరణ గురించి తెలుసుకున్నాము. ఈ సెషన్లో వాటి గురించి మరికొన్ని విషయాలు లోతుగా తెలుసుకుందాం, విశ్లేషణ చేద్దాం. 1956 సంవత్సరంలో చికాగో యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ అతని సహచరులు లక్ష్యాలను వర్గీకరించడం జరిగింది. లక్ష్యాలను మూడు రంగాలుగా వర్గీకరించారు. ఈ వర్గీకరణకు సంబంధించిన విషయాలన్నీ కూడా బ్లూమ్స్ రాసిన గ్రంథం బ్లూమ్స్ టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ లో లభిస్తాయి. ఆ గ్రంథంలో ఈ విషయాలన్నీ పొందుపరచబడ్డాయి అన్నట్టు. సో బ్లూమ్స్ లక్ష్యాలను మూడు రంగాలుగా విభజించడం జరిగింది. వాటిని మనం జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగంగా చెప్పవచ్చు. బెంజమిన్ ఎస్ బ్లూమ్ విద్యా లక్ష్యాలను శాస్త్రీయంగా, ఉపయుక్తంగా, పరస్పర సంబంధం ఉన్న లక్ష్యాలను ఒకే రకంగా వర్గీకరించడం జరిగిందన్నట్టు. జ్ఞానాత్మక రంగాన్ని ఖచ్చితంగా వర్గీకరించారు. ఇది విలువైంది, ఈ లక్ష్యం ఎక్కువగా ఉపయోగపడుతుంది. తర్వాత భావావేశ రంగాన్ని పూర్తిగా వర్గీకరించలేదు. కారణం, అంతర్గత ఉద్రేకాలకు బహిర్గత ఉద్రేకాలకు మధ్య వ్యత్యాసం ఉంటుంది. మానసిక చలనాత్మక రంగాన్ని ఇంకా వర్గీకరించాల్సిన అవసరం ఉందన్నట్టు. ఇప్పుడు ఒక్కొక్క రంగం గురించి విశ్లేషణ చేద్దాం. రైట్, మొదట జ్ఞానాత్మక రంగాన్ని తీసుకుంటాం. జ్ఞానాత్మక రంగాన్ని మన శరీరంలోని తల భాగంతో పోల్చవచ్చు, హెడ్ అనొచ్చు అన్నట్టు. అందులో ఆలోచనలు ఉంటాయి, ఆలోచనలతో మన సమస్యను పరిష్కరించుకోవచ్చు. మరి జ్ఞానాత్మక రంగంలో ఉండే అంశాలు ఏంటంటే జ్ఞానము, అవగాహన, అన్వయం, దీన్నే వినియోగం అని కూడా అనవచ్చు. విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం అంటారు. జ్ఞానాత్మక రంగంలోని అంశాల్లో విలువైనది, ముఖ్యమైనది ఏంటంటే మూల్యాంకనం. జ్ఞానాత్మక రంగాన్ని 6 అంశాలుగా విభజించడం జరిగింది అన్నట్టు. ఈ లక్ష్యాలన్నీ కూడా ఆధిపత్య శ్రేణిలో సరళత నుండి సంక్లిష్టతకు అమర్చబడినాయి. జ్ఞానాత్మక రంగం ఇలా ఉంది. జ్ఞానాత్మక రంగం, జ్ఞానాత్మక రంగాన్ని రూపొందించింది బెంజమిన్ ఎస్ బ్లూమ్. బెంజమిన్ ఎస్ బ్లూమ్ రూపొందించడం జరిగింది అన్నట్టు. జ్ఞానాత్మక రంగాన్ని 6 అంశాలుగా విభజించడం జరిగింది అన్నట్టు. ఏంటి అవి? జ్ఞానము లేదా పరిజ్ఞానం అనొచ్చు, నాలెడ్జ్, అవగాహన, తర్వాత అన్వయం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. జ్ఞానం అనేది మెదడుకు సంబంధించింది, ఆలోచనలకు సంబంధించింది, ప్రవర్తనకు సంబంధించింది. కాబట్టి ఓవరాల్గా చూసినప్పుడు వ్యక్తి యొక్క మానసిక ప్రదర్శనకు నిదర్శనం అన్నట్టు జ్ఞానం అనేది. జ్ఞానాత్మక రంగంలో తెలుసుకొనుటకు, గుర్తించుటకు, జ్ఞప్తి తెచ్చుకొనుటకు, ఆలోచించుటకు, సమస్యా పరిష్కారాలకు, మానసిక అభివృద్ధికి ఈ జ్ఞానాత్మక రంగం అనేది ఉపయోగపడుతుంది. అంటే జ్ఞానాత్మక రంగంలో ఈ అంశాలు ఉంటాయన్నట్టు. జ్ఞానాత్మక రంగంలో మౌలికమైనది, అతి సరళమైనది ఏంటంటే జ్ఞానం. ఇప్పుడు జ్ఞానం గురించి చూద్దాం. ఇది జ్ఞానాత్మక రంగంలోని మొదటిది. వివిధ విషయాలకు సంబంధించిన జ్ఞానాన్ని గుర్తించడానికి, జ్ఞప్తికి తెచ్చుకోవడానికి ఈ రంగం అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే అంశాలు ఏముంటాయంటే శాస్త్రీయ పరిజ్ఞానం, శాస్త్రీయ సత్యాలు, జీవశాస్త్రానికి సంబంధించిన తేదీలు, సంఘటనలు, వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని గురించి, జంతువులకు, వృక్షాలకు గల పరస్పర ఆధారాన్ని తెలిపే పరిజ్ఞానం గురించి, పద్ధతులు, వివిధ శాస్త్రాలకు సంబంధించిన సమాచారం, వాటి పరస్పర ఆధారాన్ని గురించిన జ్ఞానం, సిద్ధాంతాలు, వాటి నిర్మాణం, జీవారంభం, వృక్షాలు, జంతువులు, భూమి, సూర్యచంద్రులు మొదలైనవి ఉద్భవించిన తీరును గురించిన పరిజ్ఞానం, ప్రస్తుత శాస్త్ర సాంకేతికత, ఆరోగ్య సూత్రాలు,
మానవ యంత్ర గురించిన జ్ఞానం, సమస్త సూత్రాలు విషయ తత్వాల గురించిన జ్ఞానం, వర్గీకరణ గురించిన జ్ఞానం అనే అంశాలు ఈ జ్ఞానం అనే లక్ష్యంలో ఉంటాయి. అవగాహన తీసుకుంటే ఇందులో మూడు సోపానాలు ఉంటాయి: అనువాదము, అర్థ వివరణ, బహిర్షణం. జ్ఞానం అనే లక్ష్యానికంటే ఇది కొంచెం క్లిష్టమైంది. అవగాహన అనే లక్ష్యంలో మూడు సోపానాలు ఉంటాయి: అనువాదము, అర్థ వివరణ, బహిర్షణం. అనువాదాన్ని తీసుకుంటే దీనే ట్రాన్స్లేషన్ అనవచ్చు, అంటే మెదడు లోపల ఉన్న సత్యాలను భావాలను విశదీకరించవచ్చు. గుర్తులను, పారిభాషిక పదాలను అనువదించగలుగుతాడు. అర్థ వివరణలోకి వెళ్దాం. ఇంటర్ప్రిటేషన్ అనవచ్చు. గ్రాఫులు, సేకరించిన సమాచారాన్ని విశదీకరించవచ్చు. నిర్వచనాల్లో ఉన్న తప్పులను గుర్తించవచ్చు. బొమ్మల్లో ఉన్న తప్పులను గుర్తించవచ్చు. దాన్ని మనం అర్థ వివరణగా చెప్పుకోవచ్చు. తర్వాత బహిర్షణం. బహిర్షణంలో తీసుకుంటే దీన్ని ఎక్స్ట్రా పోలేషన్ అంటాం. అంటే తన వద్ద ఉన్న విషయం ఆధారంగా ముందు జరగబోయే విషయాన్ని ఊహించటాన్ని మనం ఎక్స్ట్రా పోలేషన్ అంటాం. ఇది అవగాహన అనే లక్ష్యంలో ఉంటాయన్నట్టు. తర్వాత మనం అన్వయం లేదా వినియోగం అనే లక్ష్యాన్ని చూద్దాం. వినియోగం అనే లక్ష్యం లేదా అన్వయం అనే లక్ష్యాన్ని తీసుకుంటే విద్యార్థులు సంగ్రహించిన జ్ఞానం అవగాహనతో, కొత్త విధానాలతో, కొత్త పరిస్థితుల్లో జ్ఞానాన్ని ఉపయోగించుకోవడం. ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే తన సమస్యను తానే పరిష్కరించుకోవచ్చు, నిర్ణయాలు తీసుకోవచ్చు, విషయ స్థిరీకరణను సొంతంగా రూపొందించుకోగలుగుతారు. ఇవన్నీ కూడా అన్వయం అనే లక్ష్యంలో ఉండే అంశాలు. విశ్లేషణ అంటే స్థూలమైన అంశాలను సూక్ష్మమైన అంశాలుగా విడగొట్టి వాటి మధ్య ఉన్న తార్కిక సంబంధాన్ని, వ్యవస్థీకృత విధానాన్ని గురించి విద్యార్థులు తెలుసుకుంటారు. దానికి ఈ విశ్లేషణ అనే లక్ష్యం ఉపయోగపడుతుంది. ఈ సంశ్లేషణ అనేది విశ్లేషణకు పూర్తిగా వ్యతిరేకమైంది అన్నట్టు. చిన్న చిన్న అంశాలను ఒక పద్ధతిలో కలపడం వల్ల ఒక వస్తువు లేక ఒక విధానాన్ని ఏర్పరచడం, దాన్ని మనం సంశ్లేషణగా చెప్పుకోవచ్చు. విశిష్టమైన విషయ ప్రసారాన్ని రూపొందించడం, కార్యాచరణల సముదాయము వాటి ప్రణాళికను రూపొందించడం, తన వద్ద ఉన్న దత్తాంశం సహాయంతో నూతన ప్రక్రియలను రూపొందించడం, కొత్త భాష్యాలు చెప్పటం, ఇవన్నీ కూడా సంశ్లేషణ అనే లక్ష్యంలో భాగంగా ఉండే అంశాలు అన్నట్టు. తర్వాత అతి విలువైనది మూల్యాంకనం అనే లక్ష్యాన్ని గురించి చర్చిద్దాం. మూల్యాంకనం తీసుకుంటే ఇది అతి ముఖ్యమైనది, అతి విలువైనది, క్లిష్టమైనది. అభిప్రాయాలు, విలువలు, సమాధానాలు, పద్ధతులు, వాటన్నిటి గురించి నిర్ణయాలు చేయడం అనేది మూల్యాంకనంలో జరుగుతుంది. అంటే మంచి చెడులు, ఉత్తమ అధమాల గురించి, తేడాలను గురించి తెలుసుకోవడమే మూల్యాంకనంగా చెప్పుకోవచ్చు అన్నట్టు. ఈ విధంగా గ్రహించిన, సంశ్లేషించిన సమాచారాన్ని నిర్ణయించి తీర్పు చెప్పడం అనేది జరుగుతుంది అన్నట్టు. ఇవన్నీ కూడా మూల్యాంకనంలో ఉండే అంశాలుగా చెప్పుకోవచ్చు.